హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. నవల స్రవంతిలో డి కామేశ్వర్ గారి నవల నయనతార ఆడియోగా అందిస్తున్నాను కదా. ఈరోజు నయనతార నవల ఆడియో మూడో భాగం అందించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి ఎంటర్ అయిపోదామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ తారా. ఏకకంఠంతో అందరూ తారని అభినందిస్తూ చప్పట్లు చరిచారు. ఆ రోజు తార పుట్టినరోజు. ఆమె గార్డెన్లో సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ జరుగుతోంది. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, తోటి నటీనటులు, పాత సినిమా మనుషులు, పాత్రికేయులు అందరూ సినిమా ప్రపంచానికి సంబంధించిన వారే. గార్డెన్లో టేబుళ్లు పరిచి కుర్చీలు వేశారు. నలుగురైదుగురు కలిసి కూర్చున్న వాళ్లు, గుంపులుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లు, తారని అభినందిస్తున్న వాళ్లు, డ్రింకులు సప్లై చేస్తూ అటు ఇటు తిరిగే తెల్లబట్టల బ్యారర్లు, టేప్ రికార్డర్ వినిపిస్తున్న సన్నాయి వాయిద్యం, పట్టుచీరల గలగలలు, సెంటు ఘుమఘుమలు, గ్లాసుల చప్పుళ్ళు, నవ్వులు, మాటలు. వాతావరణం అంతా అట్టహాసంగా ఉంది. గార్డెన్లో చెట్ల నిండా రంగురంగుల బెలూన్లు, రంగురంగుల బల్బులు కట్టారు. అందరి మధ్య ఒంటరిగా ఓ టేబుల్ ముందు కూర్చున్న సారథి చాలా ఒంటరిగా ఫీలవుతూ కొత్తగా బిడియంగా కూర్చున్నాడు. కూల్ డ్రింక్ తాగుతూ. అందరూ సినిమా లోకానికి సంబంధించిన మనుషులు. తనొక్కడే అందరి మధ్య అతకనట్టు చాలా మామూలు, చాలా తక్కువ మనిషిలా కూర్చోవడం అదోలా అనిపించింది సారథికి. అందుకే అసలు రాకూడదనుకున్నాడు. రానన్నాడు తార ఫోన్ చేసి పిలిచినప్పుడు. ఏమిటి రావు, అదేంటి అంది తార ఫోన్లో ఆశ్చర్యంగా. క్షమించు సుందరి, నేనెందుకు లేదు. మీ సినిమా వాళ్ళందరూ వస్తారు కాబోలు. నాకెవ్వరూ తెలీదు, నేనెవరికీ తెలీను. నాకు మొహమాటంగా ఉంటుంది. కావలిస్తే ఉదయం వచ్చి నీకు గ్రీటింగ్స్ చెప్పేసి వెళ్ళిపోతాను అన్నాడు. అదేం కుదరదు, ఎవరు తెలియకపోతే నీకే. నేను తెలీనా, నేను లేనా? నువ్వు రాకపోతే నేను చాలా బాధపడతాను. వీళ్ళందర్నీ పిలవడం, వాళ్ళందరూ రావడం, వెళ్లడం ఇదంతా ఓ ఫార్మాలిటీ. నేను మనస్ఫూర్తిగా రమ్మని పిలుస్తున్నది నిన్నొక్కడినే తెలుసా? తక్కిన అందరికీ కార్డ్స్ వెళ్ళాయి. ప్రత్యేకం ఫోన్ చేసి నేను పిలుస్తున్నది నిన్నే. ఒక్క క్షణం సారథికి సంతోషంతో పాటు గర్వము కలిగింది. తార, ప్రఖ్యాత సినీ నటి అయిన తార తనని మాత్రమే ప్రత్యేకంగా పిలుస్తోంది. రాకూడదనేం లేదు, ఇన్ఫాక్ట్ వస్తే సినిమా ప్రపంచంలోని మనుషులందరినీ చూడొచ్చని కోరికగానూ ఉంది. కానీలు ఇంకేం లేవు, రావాల్సిందే. వస్తావు, టైంకి రాకపోతే కార్ ఇచ్చి డ్రైవర్ని పంపిస్తా. నువ్వు వచ్చే వరకు పార్టీ ఆరంభం అవదన్న సంగతి గుర్తుంచు అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది తార. సుందరి ప్రత్యేకాభిమానాన్ని గురించి ఓ పక్క ఆనందిస్తున్నా, ఓ పక్క ఏదో తెలియని సందేహం సారథిని పట్టుకుంది. ఆమె అభిమానానికి అర్థాలు వెతకడం ఆరంభించాడు. ఆలోచించిన కొద్దీ ఏదో భయము కలగసాగింది సారథికి. తను, తన స్థితి, తార, ఆమె చుట్టూ ప్రపంచం, ఆమె అంతస్తులన్నీ గుర్తులో ఉంచుకుని ఈ పరిచయాన్ని కేవలం పరిచయంగా మాత్రమే ఉంచాలి గాని అంతకు మించి పెరగనీయకపోవడం మంచిదేమో అనిపించింది సారథికి. ఆ ఉద్దేశంతోనే సుందరి ఇంటికి ఆ తర్వాత మళ్లీ ఓ 20 రోజులు వెళ్లలేదు. తార ఓ రోజు ఫోన్ చేసింది. ఏదో కారణం సాకులు చెప్పాడు. అలా ఓ వారం గడిచాక ఓ రోజు ఉదయం షూటింగ్కి వెళ్లే ముందు తార సారథి రూమ్కొచ్చేసింది. అర్థాంతరంగా, హఠాత్తుగా అంత పెద్ద కారులో ప్రఖ్యాత నటీమణి, బ్రహ్మచారి, ఒంటరి అయిన తన కుట్టులాంటి గదికి రావడంతో సారథి గాభరా పడిపోయాడు. ఇదేంటి, ఇదేంటిలా వచ్చావు అంటూ ఉన్న ఒక్క కుర్చీలో కూర్చోబెడుతూ సుందరిని ఆరాటంగా అడిగాడు. తమరి దర్శనం కాకపోతే మరేం చేస్తాను రాక? మహమ్మద్ రాకపోతే మౌంటేనే వెళ్ళిందట అక్కడికి. అలా తమరు బెట్టు చేస్తున్నారు కదా, రాకేం చేస్తాను? ముంగమూతి పెట్టి అంది తార. అది కాదు. ఏది కాదు, నువ్వెందుకు రావడం లేదో చెప్పు ముందు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? హర్ట్ అయినట్టు ఆమె గొంతే చెప్పింది. సారథి జవాబు చెప్పలేనట్టు చూపులు మరల్చుకొని తలదించుకున్నాడు. నిజంగా సారథి, నీ కంపెనీలోనే నేను కాస్త హాయిగా, ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాను. తక్కిన వాళ్ళందరి ముందు ఆ లైఫ్ ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఎందుకో ఈ మధ్య మరీ దిగులుగా ఉంటోంది, లోన్లీగా ఫీల్ అవుతున్నాను. అలాంటి సమయంలో నీతో కాసేపు కబుర్లు చెప్తే హాయిగా ఉంటుందనిపిస్తుంది.
నువ్వు అసలు రావడమే మానేశావు, బాధగా అంది తార. సారథి చలించాడు ఆ విచలిత కంఠం విని. సారీ సుందరి, నా కంపెనీ నీకు నిజంగా సంతోషాన్నిస్తుందనుకుని నేను అస్తమానం రావడానికి నీకు నాకు ఉన్న పరిచయం ఏపాటి అని మొహమాట పడుతున్నాను. మీ వాళ్లందరూ ఏమనుకుంటారో అని. నాన్ సెన్స్, ఎవరేమనుకుంటారు? అనుకుంటే నాకేం భయం? మా వాళ్ళు, మా వాళ్ళు నా గురించి అంత మాత్రం పట్టించుకుంటే ఇంకే, కోపంగా అంది తార. నువ్వు నన్ను ఇంకా అపరిచితురాల కింద ట్రీట్ చేస్తున్నావు కాబోలు, కాని నేనెప్పుడు ఇప్పుడు నిన్ను మంచి మిత్రుడుగా, నా ఆప్తుడిగానే భావించాను. ఇప్పుడు పెద్ద నటినయ్యాక నేనేదో మారిపోయాననుకుంటావు కాబోలు. నీ మీద నాకున్న నాకుండే భావం ఎలా చెప్పను అంది తార. థ్యాంక్స్ థ్యాంక్స్ సుందరి, నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, క్షమించు. నా రాక నా కంపెనీ నీకు ఆనందాన్నిస్తుందంటే తప్పక వీలున్నప్పుడల్లా వస్తుంటాను. ప్రామిస్? విలాసంగా చేయి చాపింది తార. కాస్త సందేహిస్తూ ఆమె చేతిలో చేయి వేశాడు సారథి. ఆ వేసిన చేతిని ఒక్క క్షణం అలా పట్టుకుని సారథి ముఖంలోకి చూసింది. ఆమె ముఖం ఎందుకో ఎర్రబడినట్టుగా అనిపించింది సారథికి. నెమ్మదిగా చేయి తీసేసుకున్నాడు. తార చప్పున తెలివి తెచ్చుకున్నట్టు సర్దుకుని లేచి నిల్చుంది. వస్తా, స్టూడియోకు వెడుతూ వెడుతూ ఇలా వచ్చాను, ఆలస్యమైంది, అంతా ఎదురు చూస్తుంటారు అంటూ గబగబా వెళ్లిపోయింది. అదేంటి, మీరు రారే, పలహారం తీసుకోరు అంటూ తార అన్నయ్య వచ్చి సారథిని పలకరించేసరికి ఆలోచనల మధ్య నుంచి తేరుకుని చుట్టూ చూశాడు. అందరూ టేబుళ్ల చుట్టూ చేరుకున్నారు, బఫే పార్టీ. ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకుంటున్నారు. సారథి తార అన్నయ్య వెంట వెళ్లాడు. అతను టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి ఓ ప్లేట్ అందించి మరోవైపు వెళ్లిపోయాడు. కాస్త ఖాళీగా ఉన్న ఓ టేబుల్ వైపు నడిచాడు సారథి. ఏవో ఓ రెండు పలహారాలు పెట్టుకుని తన కుర్చీలోకొచ్చి మళ్లీ కూర్చున్నాడు. తార ఆ గుంపు మధ్య ఎక్కడున్నది కనబడలేదు సారథికి. రాను ముర్రు అంటే బలవంతం చేసిన తార మీద కోపం వస్తుంది సారథికి. సారథొచ్చేసరికి సగం మంది వచ్చి ఉన్నారు. అందరి మధ్య కూర్చుని గలగల నవ్వుతూ ఏదో మాట్లాడుతున్న తార చాలాసేపటి వరకు సారథి ఎదురుగా వచ్చి నిల్చున్నా గుర్తించలేదు. అంతమంది అపరిచితుల మధ్య కొందరు సారథిని ఎవరన్నట్టు చూస్తుంటే సారథి ఇబ్బందిగా కాసేపు నిలుచున్నాడు. తార ఆ రోజు మరీ ఆధునికంగా అలంకరించుకుంది. పల్చటి నైలాన్ శుగ్ర, పైన పల్చటి లూజ్ జుబ్బ, మరో పల్చటి వల్లవాటు, అన్ని బట్టలు ఉన్నా తార అవయవ సౌష్ఠవాన్ని స్పష్టంగా చూపించే ఆ డ్రెస్సింగ్లో తారను చూడ్డానికి సారథి ఎందుకో ఇబ్బంది పడ్డాడు. హాయిగా శుభ్రంగా చీర కట్టుకోకుండా ఈ బట్టలేంటో అనుకున్నాడు. చాలా ఖరీదైన రాళ్ల నగలు ఆమె వంటిని మెరిపిస్తున్నాయి. జుట్టు సిగచుట్టకుండా బాబుగా వదిలేసింది. ఆమె పక్కన ఎన్నో పూల బొకేలు, పువ్వుల మాలలు, అందంగా రంగు కాగితాలతో రిబ్బను కట్టిన ప్రజెంటేషన్ ప్యాకెట్లు చాలా ఉన్నాయి. పక్కన టేబుల్ మీద ఆ పెద్ద పెద్ద ప్యాకెట్ల మధ్య తన చేతిలో ప్యాకెట్ చూసుకుని సిగ్గుపడ్డాడు సారథి. అసలు తారకి ఏ బహుమతి తీసుకెళ్లాలా అన్న ప్రశ్నకి జవాబు తట్టలేదు. తను ఎంత ఖర్చు పెట్టినా ఓ 50, మహా అయితే 100 కంటే ఖర్చు పెట్టలేడు. 100 రూపాయలు పెట్టినా ఏమీ రాదు మంచిది. ఎందరెందరో పెద్దవాళ్లు, లక్షలు ఆర్జించేవాళ్లు తెచ్చే ప్రజెంట్ల ముందు తన బహుమతి తారకంటికేమానుకుంది? అసలు రాననడానికి ఇదో కారణం. అయినా తప్పింది కాదు, అక్కడికి ఎంతో ఆలోచించి మంచి నిర్మల్ పెయింటింగ్, రాధాకృష్ణులు ఒకరి ఒడిలో ఒకరు తన్మయులవుతున్నట్టు చిత్రించిన పెయింటింగ్ కొన్నాడు. చాలాసేపు నిల్చుని మరి లాభం లేదని మరి కాస్త ముందుకెళ్ళి సుందరి అన్నాడు సారథి. తార అప్పుడు చూసింది. వచ్చావు, నీకోసమే చూస్తున్నాను అంటూ పలకరించింది. తనొచ్చి 10 నిమిషాలయ్యింది, ఇప్పుడన్నా పిలిస్తే చూసింది, తన కోసమే చూస్తున్నానంటుంది, ఎంత అబద్ధం అనుకున్నాడు. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే సుందరి అంటూ చేతిలో ప్యాకెట్ అందించాడు. తార ఆ ప్యాకెట్ అందుకోక పూర్వమే పక్కనే నిలబడ్డ ఆమె ఆయా అది అందుకుని మిగతా బహుమతులన్నింటి పక్కన పెట్టేసింది. థ్యాంక్స్ అంది తార. రా ఇలా కూర్చో అంటూ ఓ టేబుల్ ముందు కూర్చోబెట్టింది. ఇంతలోనే ఇద్దరు ముగ్గురు రావడం చూసి అటు వెళ్ళింది తార పలకరించడానికి. ఎవరెవరో వస్తున్నారు. కొంతమంది నటీనటులని, డైరెక్టర్లని, ప్లేబ్యాక్ పాటగాళ్లని గుర్తించగలుగుతున్నాడు సారథి. కొందరు తార భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరికి లాక్కుని మరీ అభినందిస్తున్నారు. ఆమె భుజాలు పట్టుకుని బర్త్డే గర్ల్కి కిస్
అంటూ ఆమె నుదురు ముద్దు పెట్టుకున్నారు మరికొందరు. ఆమె బుగ్గ మీద పేర్చేసి హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేస్తున్నారు మరికొందరు. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఫోటోగ్రాఫర్లకి పోజులిస్తున్నారు. ఫ్లాష్ బల్బులు ఆగకుండా వెలుగుతున్నాయి. అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది తార. సుతారంగా నమస్కారం చేస్తుంది కొందరికి. ఇప్పుడా రావడం అంటూ ముద్దు ముద్దుగా గునుస్తుంది మరికొందరి దగ్గర. మరికొందరితో గలగల నవ్వుతూ హాస్యాలాడుతుంది. వాళ్లని వాళ్ల మాటలని వారి వేషభాషల్ని ఆశ్చర్యంగా కాసేపు చూశాడు సారథి. తార డ్రెస్సింగ్, ఆమె మాట్లాడే తీరు, ఆమె నవ్వే తీరు, అందరూ ఆమెతో తీసుకునే చనువు, ఆ మాటలు అన్నీ ఎందుకో సారథికి నచ్చలేదు. ఏదో తెలియని భారంతో సారథి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. తార చాలా బిజీగా ఉంది. తనతో ప్రత్యేకంగా వచ్చి మాట్లాడే సూచన కనిపించలేదు. తను రాగానే అందరి మధ్య నుంచి లేచి ఆదరంగా అట్టహాసంగా తనని ఆహ్వానించి అందరికీ నా డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేస్తుందని, అందరూ తన వంక చూస్తే తను గర్వపడినట్టు, తను వచ్చాక తన దగ్గరే కూర్చుని మాట్లాడుతుందని ఏవేవో ఆశించిన సారథికి ఆమె ధోరణి నిరుత్సాహం కలిగించింది. ఆ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరైనట్టు, అంతమంది మధ్య తనొక్కడే వెలేసినట్టు ఫీలవుతూ ఆ టేబుల్ దగ్గర నుంచి లేచి దూరంగా వెళ్లి కూర్చున్నాడు. తార బర్త్డే కేక్ గుండె ఆకారంలో ఉన్న కేక్ కట్ చేసింది. అందరూ ఆమె చుట్టూ గుంపుగా చేరి చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే టు తారా అంటూ గొంతు కలిపి పాడి విష్ చేశారు. హీరో కిరణ్ చిన్న కేక్ ముక్క తీసి ఆమె నోటికి అందించాడు. నేనేం తీసిపోయానన్నట్టు హీరో శ్యామ్ కూడా ఒక ముక్క నోట్లో పెట్టాడు. నలుగురైదుగురు అందించాక ఆమె చెయ్యి అడ్డం పెట్టి ప్లీజ్ అంటూ వారించింది. దూరం నుంచి అంతా గమనిస్తున్న సారథి మనసుకి కష్టం అనిపించింది. వాళ్లంతా నాకేమవరు, నువ్వే రావాలి, నిన్నే ప్రత్యేకంగా పిలుస్తున్నా అన్న సుందరి తను వచ్చినట్టు కూడా చూడలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం కేక్ కట్ చేస్తూ అన్నా తన కోసం చూడలేదు. ఆమె ఆప్తులన్నట్టు వాళ్లంతా కేక్ తినిపిస్తుంటే నిన్ను చూస్తే ఎవరో ఆప్తుల్ని చూసినట్టుంటుంది అన్న సుందరికి అప్పుడన్నా తన గుర్తుకు రాలేదు. తార తన సొత్తు అయినట్టు, ఆమెను ఎవరో తన నుంచి విడదీసినట్టు సారథికి అసూయగా ఉంది. తార మీద కోపం వస్తుంది. పలహారాలు చేస్తున్న అందరి మధ్య తిరుగుతూ అందరినీ పలకరిస్తున్న తార సారథి టేబుల్ దగ్గరకొచ్చింది. అదే ఇక్కడ కూర్చున్నా, అన్ని తీసుకున్నావా, నీకోసమే వెతుకుతున్నాను, ఎక్కడ ఉన్నావా అని చూస్తున్నాను అంది. సారథి కసిగా కఠినంగా ఏదో అనాలనుకునే లోపలే మరెవరో దగ్గరకొచ్చి పలకరించారు. తార నవ్వుతూ వాళ్లతో మాట్లాడుతూ కదిలి వెళ్లిపోయింది. ఆ తరువాత సారథిక ఎందుకో అక్కడ కూర్చోలేకపోయాడు. పలహారం ప్లేట్ టేబుల్ మీద పెట్టేసి వెళ్లిపోయాడు. అంతమంది మధ్య సారథి వెళ్లడం ఎవరు పట్టించుకుంటారు? ఏదో అవమానం జరిగినట్టు మొహం ఎర్రపరుచుకుని విసవిసా వెళ్లిపోతున్న సారథిని తార చూడలేదు. మర్నాడు సారథి ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి తార కారు డ్రైవర్ సారథి కోసం నిరీక్షిస్తూ కారులో కూర్చున్నాడు సారథి గది ముందు. అమ్మగారు మీరు రాగానే తీసుకురమ్మని పంపారండి అన్నాడు వినయంగా. అసలే కోపంతో ఉడికిపోతున్న సారథికి మరింత ఒళ్ళు మండింది. ఏంటో సుందరి ఉద్దేశ్యం? తను వెర్రి విధమనుకుంటుందా? ఆవిడ పిలిచేసరికల్లా పరిగెత్తి వెళ్లడానికి ఆవిడ పెద్ద నటి, లక్షాధికారిణి కావచ్చు, కాని అంత ఆత్మాభిమానం చంపుకోవడానికి తనేవంత పౌరుషం లేనివాడు కాదు. తనకి ఆవిడగారు రమ్మన్నప్పుడల్లా వెళ్లడం తప్ప మరో పని లేదనుకుందా? ఈరోజు 4 డబ్బులు సంపాదించేసరికి ఎంత గర్వం, కసిగా అనుకుంటూ పనుంది ఇప్పుడు రాలేనని చెప్పు అన్నాడు వీలైనంత సౌమ్యంగా డ్రైవర్తో. ఆహా, అదేం కుదరదండి, రమ్మన్నారండి, వస్తే గాని వీల్లేదండి. ఆఖరికి ఈ డ్రైవర్ గాడికి కూడా లోకువయ్యాడా తను? అంతా వాడిష్టంలాగే వస్తే గాని కుదరదు అంటున్నాడు. అది వినేసరికి సారథి తిక్క మరింత పెరిగింది. నాకు పనుంది, రాను, రానన్నానని మీ అమ్మగారికి చెప్పు అంటూ గదిలోకి వెళ్లబోయాడు. మీరలా అన్నా వచ్చే వరకు ఉండమన్నారండి, తీసుకురాకుండా రావద్దన్నారండి, మీరు రాకపోతే అమ్మ వస్తామని చెప్పమన్నారండి. ఆ పైన మీ ఇష్టం అన్నట్టు తను చెప్పవలసింది అయిపోయినట్టు సిగరెట్ వెలిగించుకోవడానికి తీశాడు జేబులో నుంచి డ్రైవర్. సారథి కాస్త చల్లబడి, ఎందుకు అంత అర్జెంట్ పనేంటి అన్నాడు. తెలియదండి, అమ్మగారింట్లోనే ఉన్నారండి, షూటింగ్ లేదు. సరే, ఈ డ్రైవర్ మీద కోపం చూపిస్తే వాడేం చేస్తాడు, వెళ్ళి సుందరినే ఈ తమాష ఏంటో అడిగితే సరి, తను వెళ్ళకపోతే నిజంగానే వస్తుందేమో, బావుండదు
అని ఆలోచించి మొహం అది కడుక్కుని బట్టలు మార్చుకుని బయలుదేరాడు సారథి. సారథి వెళ్లేసరికి తార పడుకుని ఏవో పత్రికలు తిరగేస్తోంది. పక్కన ట్రాన్సిస్టర్ నెమ్మదిగా పాటలు వినిపిస్తుంది. సారథి డ్రాయింగ్ రూమ్ లోకి రాగానే, రా లోపలికి పర్వాలేదు అంటూ పక్క మీద లేచి కూర్చుంది. అవును, నిన్న ఎప్పుడు వెళ్లిపోయావు? చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోవేనా? నేను వెళ్లినా మానినా ఉన్నా నీకేం పర్వాలేదని వెళ్లిపోయాను. అక్కసుగా నిన్నటి నుంచి మనసులో ఉన్న కోపాన్ని కసిగా వెళ్ళగక్కాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? హట్ అయింది తార. నువ్వు చాలా బిజీగా ఉన్నావు, నాతో మాట్లాడగలిగే స్థితిలో లేవు. చెప్పి పెడదామన్నా నువ్వు అందరితో చాలా బిజీగా ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను. ఆ గొంతులో కఠినతను, ఆ మొహంలో రంగుని తార తెల్లబోయి చూసింది. కొత్తగా మాట్లాడుతున్నావేంటి, కోపం వచ్చిందా అంది కాసేపటికి ఆశ్చర్యంగా. ఏం నటన, ఎంతైనా నటి కదా, ఏం తెలియనట్టు ఎంత అమాయకత నటిస్తుంది. అందుకే అసలు రానన్నాను. నాకు తెలుసు నా అంతస్తు నా తాహతు. పిలిచి పిలిచి వచ్చే వరకు ప్రాణాలు తీశావు. వాళ్లలాంటి గొప్పవాళ్ల ముందు నేను నీ కంటికి కనిపించనని తెలిసి ఇంకా అక్కడే కూర్చోమన్నావా? నువ్వు పెట్టే పలహారం కోసం వచ్చాననుకున్నావా? సరే అదయింది, రావడం నా బుద్ధి తక్కువే. ఇప్పుడెందుకు పిలిచావు? ఏంటి పని చెప్పు, నేను తొందరగా వెళ్ళాలి. కారులో కూడబలుక్కున్న మాటల్ని పాఠం అప్పచెప్పినట్టు గడగడ అనేసి సీరియస్ గా చూశాడు సారథి. తార విస్తుపోతూ కాసేపు చూసి తరువాత గలగలా నవ్వి పక్క మీద నుంచి లేచి సారథి కూర్చున్న సోఫాలో పక్కన కూర్చుంది. అబ్బా, కోపంలో ఎంత బాగున్నావో తెలుసా, చిలిపిగా అంది. సారథి మొహం కోపంతో సిగ్గుతో మరింత కందింది. చాలించు నీ నటన అని అనాలనుకున్న మాటను తార మొహం చూస్తూ పైకనలేకపోయాడు. నన్నెందుకు పిలిచావు, ఏంటి పని అన్నాడు దానికి బదులు సీరియస్గా. అది సరే, ఇంతకీ తమరి ఈ అలక ఎందుకో నాకు అర్థం కాలేదు, దేనికి కోపం? సారథి కోపానికి బెదరనట్టు నవ్వులాట కింద జమకట్టి మాట్లాడే తారని చూస్తుంటే సారథికి ఏమనాలో తోచలేదు. చటుక్కున నిల్చున్నాడు. నేను వెడుతున్నాను, పనుంది, రెండడుగులు వేశాడు. తార చటుక్కున లేచి, అరెరే, అయితే ఇదంతా నిజంగా కోపమేనన్నమాట అంటూ చెయ్యి పట్టుకుంది. సారథి తెల్లబోయాడు. తార అంత చనువు తీసుకుంటుందని అతను ఊహించలేదు. ఆమె పట్టుకున్న చెయ్యి వైపు చూశాడు. అది చూసినా తార అతని చేయి విడిచిపెట్టలేదు. అతని చేయి పట్టి లాగి నడిపించి భుజం పట్టి సోఫాలో కూర్చోబెట్టింది. అరే, ఏంటా కోపం, చిన్నపిల్లాడ్లా ఆ అలకేంటి? సరే, అసలు కోపం దేనికొచ్చిందో ముందు చెప్పు, తర్వాత బ్రతమారించుకుంటూ గాని, అతని పక్కన కూర్చుని చనువుగా నవ్వి అంది. ఆమె తీసుకుంటున్న చనువుకి చొరవకి కాసేపు సారథి మాట్లాడలేకపోయాడు. తార అతని ఎర్రబడ్డ మొహాన్ని కాసేపు వింతగా వినోదంగా చూసి, నిన్న నీతో సరిగా మాట్లాడలేదనా కోపం వచ్చింది? బాగుంది, పార్టీలో అందరి మధ్య నీ ఒక్కడితోనే మాట్లాడుతూ కూర్చుంటే అందరూ ఏమనుకుంటారు? గెస్టులందరినీ పలకరించకుండా ఒక్కనితోనే మాట్లాడితే బాగుంటుందా? నాతో కూర్చోమనలేదు, అసలు తిన్నగా పలకరించావా? ఒక్క నిమిషమన్నా కూర్చున్నావా నా దగ్గర? ఆఖరికి నేనేం బహుమతి తెచ్చానో అనైనా చూసావా? నీకోసం కష్టపడి ఏం తెచ్చానో, చిన్నపిల్లాడిలా కంప్లైంట్ చేశాడు సారథి. తార నవ్వుతూనే, అదిగో అటు చూడు అంటూ వేలితో చూపెట్టింది. అక్కడ రేడియోగ్రామ్ మీద సారథి కొని తెచ్చిన నిర్మల్ పెయింటింగ్. సారథి కళ్లల్లో ఆశ్చర్య ఆనందాలు మిళితమవుతుండగా తారవైపు చూశాడు. అదిగో, ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? నిన్ను నేనేం అలక్ష్యం చేయలేదని, వందల కొద్దీ వచ్చిన బహుమతుల్లో ఇదొక్కటే ఈ గదిలోకి రాగలిగింది. తక్కినవి ఏమొచ్చాయో కూడా నేను చూడలేదు తెలుసా? ప్రత్యేకం అడిగి నువ్విచ్చింది తీసుకురమ్మన్నాను ఆయాని. నీకసలు అలాంటి అనుమానం ఎందుకొచ్చింది? నిన్నేదో నేను ఇన్సల్ట్ చేస్తానని ఎలా అనుకోగలిగావు? నీకు తెలీదు నీమీద నాకెంత గౌరవం సదభిప్రాయం ఉందో, నీకు తెలీదు. ఎలా చెప్తే అర్థమవుతుంది? ఎలా, ఏమని చెప్పాలి? నాకు తెలియడం లేదు. సారథి తార చూపు నుంచి తప్పించుకున్నాడు. ఏమనాలో తోచలేదు ఒక్క క్షణం. పోయిందా కోపం ఇప్పటికైనా? కాసేపటికి తారే అంది. సారథి తలెత్తి ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు. నాకేం కోపం, నీమీద కోపగించడానికి ఏం అధికారం ఉంది నాకు, గడుసుగా తప్పించుకుంటూ అన్నాడు. తార ఆశ్చర్యంగా చూసి, ఏం తెలివి, ఎంతైనా మగవాడివి, ఇప్పటి వరకు అలిగి ఇప్పుడు నాకేం కోపం అంటున్నావు, ఎంత గడుసుతనం,
పొరపాట్లొప్పుకోవడం చిన్నతనం కదూ. ఎప్పుడూ మీదే పైచేయగా ఉండాలి, అవునా? సర్లే, ఏదో అయింది, దీన్నే కబోలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్లో అంటూ నవ్వాడు సారథి. ఇంతకీ ఎందుకు పిలిచావు చెప్పు. ఇందుకే, తమరికి కోపం వచ్చింది కదా, బ్రతిమిలాడుకుని ప్రసన్నుణ్ణి చేసుకోవాలని. నా కోపతాపాలతో నీకేం పని? ప్రఖ్యాత నటీమణివి, నాలాంటి ఆఫ్టర్ గాణ్ణి ప్రసన్నం చేసుకోవలసిన అవసరం నీకేంటి? నీ కృపావీక్షణాల కోసం నేను పాటుపడాలి గాని, హాస్యంగా అన్నాడు. అలా అనుకోవడం లేదుగా నువ్వు, తారా అలిగినట్టు మూతి బిగించి అంది. అందుకే నీకు లోకువయ్యాను కదూ, అస్తమానం నిన్ను రమ్మంటున్నానని, ఇది నా వెంట పడిందని అనుకుంటున్నావు కదూ. తన మనసులోది గ్రహించినట్టు తారా అంటుంటే అబద్ధమని ఖండించలేకపోయాడు సారథి. ఏం చెప్పాలో అని తడబడే లోపున, అమ్మగారు భోజనానికొస్తారా అంటూ తార ఆయా వచ్చింది లోపలికి. సారథి వాచి చూసుకున్నాడు, 8 దాటింది. లేచి నిల్చున్నాడు. వస్తాను, నీకు భోజనం టైం అయినట్టుంది అన్నాడు. అదేంటి, వెళ్ళిపోతున్నావా? భలేవాడివే, వెళ్ళిపోవడానికి పిలిచాననుకున్నావా ఏంటి? అస్తమాను, ఇదేంటి సుందరి, నన్నిలా మొహమాట పెట్టడం బావుందా? మొహమాట పడమని ఎవడు చెప్పాడు నీకు? ఇంకా పడడం మానే, చక్కగా భోంచేసి కాసేపు బీచ్లో కూర్చుని సెకండ్ షో ఏదన్నా మంచి పిక్చర్ పెడదాం. ప్రోగ్రామ్ అంతా ఆలోచించే పెట్టింది తార అప్పటికే. ఇంకేమంటాడు సారథి? కాదనలేని బలహీనత కాక మరేదో భావం కూడా అతన్ని వశపరుచుకుంది. ఆ రోజు భోజనం దగ్గర ఓ సీన్ జరిగిపోయింది. భోజనం బల్ల ముందు కూర్చుంటూనే పదార్థాలు చూసి, అబ్బా, ముల్లంగి కూర ఇవాళ, ఇంకేదైనా చేశావా లేదా నా కోసం అంది వంట అయ్యర్తో తార విసుగ్గా. అతను కాస్త బెరుగ్గా, లేదండి అన్నాడు. లేదు, మరేం తింటాననుకున్నావు? నాకీ కూర సహించదని తెలీదు, ఈ వెధవ కూర చెయ్యొద్దని ఇది వరకు చెప్పానా లేదా? తార గొంతు తారాస్థాయికి లేవడం ఆరంభించింది. నేనేం చెయ్యనండి, అక్కడికి అమ్మగారికి చెప్పానండి మీరు తినరని, పర్వాలేదు అన్నారు. ఈ లోపల తార తల్లి గబగబా లోపల నుంచొచ్చింది. ఏమిటే సుందు అంటూ, అయ్యో నా మతి మండిపోను, ఈ కూర నువ్వు తినవన్న సంగతే మర్చిపోయానే తల్లి అంటూ సాగదీసింది. అమ్మగారి కూర తినరని నే చెప్పానా లేదా మీకు? ఇదే వండమన్నారు, అమ్మా నన్ను తిడుతున్నారు. తార ఏదో అనే లోపలే వంటవాడు కోపంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు, అవ్వా అవ్వా, నాకు చెప్పావా నీవు? ముసలిదాన్ని, మతిమరుపుదాన్ని, గుర్తుండదు. కొని నువ్వు చెప్తే ఎందుకు వండమంటాను? దానికోసం వేరే ఏదన్నా చేయించేదాన్ని కాదు? ఆవిడ అయ్యర్ని ఉరిమి చూసింది. ఇదిగో అమ్మా, పెద్దవారు, అబద్ధాలాడమాకండి. ఇందాక హాల్లో మీరు కూర్చుండగానే వచ్చి చెప్పలేదు, పర్వాలేదు లేదు, ఒక పూట కదా వండే అని అనలేదు మీరు? అయ్యయ్యో, చెప్పావా నాకు నీవు? ఎవరితో మాట్లాడుతూ ఏది విన్నానో ఏమనుకున్నానో, అమ్మాయి కోసమంటే ఊరుకుంటానా? ఆవిడ గబగబా అంది. ఈ లోపల తండ్రి, అన్న, వదిన అందరూ చేరారు గదిలో ఏమిటేమిటంటూ. ఒసే, మీకెవరికి బుద్ధి లేదర్రా, అమ్మాయి సంగతి ఎవరికీ అక్కర్లేదు, మీ మీ సుఖాలు తప్ప దాని సంగతి ఎవడూ పట్టించుకోరు, భార్యని తిట్టడం మొదలుపెట్టాడాయన. అమ్మా, నువ్వు పెద్దదానివైపోయావు, మతి సరిగ్గా లేకపోతే నీ కోడలకు అప్పచెప్పకూడదు ఆ పెత్తనం. ఇంతమందివి ఇంట్లో పడి తింటూ దానికి కావాల్సింది చూడకపోతే ఎలా? ఒసే, అలా ముద్దులా నిలబడి చూడకపోతే 4 బంగాళదుంపలన్నా తరిగి గబగబా వేయించకూడదు, భార్యని కేకేశాడు అన్నగారు. బాగుంది, మధ్య నన్నంటారే, నా పెత్తనమైతే సుందరికేం కావాలో కళ్లల్లో ఒత్తులేసుకుని చూసి అమర్చను అంది మూతి తిప్పుకుంటూ వదినగారు. అనండర్రా, అనండి, అదేదో నాకు సవతి కూతురు అయినట్టు నన్నే అనండి, అది నా కూతురు కాదు, అది తినకపోతే నాకంటే మీ అందరికీ ఎక్కువ బాధ, కన్న కడుపు నాది. అయ్యరు, ఏంటలా నిలబడి చూస్తావు, గబగబా మరేదన్నా వండు. మరేం లేవింట్లో, అయ్యరు మొహం ముటముటలాడించుకుంటూ అన్నాడు. తార నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఇంతమంది ఇన్ని మాటలు ఒక్క నిమిషంలో మాట్లాడేశారు. సారథి తెల్లబోయి చూడసాగాడు. తార మొహం సిగ్గుతో కోపంతో ఎర్రబడిపోయింది. ఏమీ లేవు, అదిగో అందుకే మరో కూర చెప్పలేదు గాబోలు, ఇంతమంది నౌకర్లున్నారు, ఒక్కరూ వేళకి కనబడరు, సాయంత్రం కూరలు తెప్పిద్దామనుకున్నాను, ఎక్కడ చచ్చారో, ఒక్కడూ కనబడితేనా? సుందరి తల్లి మళ్లీ ఆరంభించింది. అమ్మా, నీకు నమస్కారం, ఇక ఊరుకుంటావా? ఇదేం మొదటిసారి కాదు ఇలా జరగడం, నాకేం కొత్త కాదు, అనవసరంగా నువ్వెందుకు హైరాణ పడతావు? ఇష్టం ఉంటే తింటాను, లేకపోతే పోతాను. సుందరి కుర్చీ నెట్టి లేచి నిలబడింది. అదేంటమ్మా, ఉండుండు, అయ్యో
కూర లేకపోతే సాంబార్ అవి ఉన్నాయి కదమ్మా, భోజనం ముందు నుంచి లేచి వెళ్ళిపోకూడదమ్మా అన్నాడు తండ్రి. నేను తినేది ఒక కూరే అన్న సంగతి తెలియనట్టు మాట్లాడతావేంటి నాన్న, రొట్టెల్లేకి కూర కూడా లేకుండా ఎలా తింటాను? సారథి, ఎక్స్క్యూజ్ మీ, పద, అలా ఏ హోటల్కైనా వెళ్లి భోజనం చేద్దాం. నిన్ను కూడా పిలిచాను అనవసరంగా. రా, విడదా. ఈ ఇంటి భోజనం కంటే డబ్బు పారేస్తే 10 రకాలు క్షణాల్లో పెడతాడు హోటల్ వాడు. అది కాదు తారా, సారథి ఏదో చెప్పబోయాడు. తార వినిపించుకోకుండా విసవిస మేడ మీదకు వెళ్ళింది. సారథి ఏం చెయ్యాలో ఏమనాలో తెలియకుండా లేచి హాల్లోకొచ్చాడు. డైనింగ్ రూమ్ లో అందరూ గట్టిగా ఒకరినొకరు నిందించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. తార హ్యాండ్ బ్యాగ్ కేసుతో దిగొచ్చి, రా సారథి అంది. నువ్వు తొందరపడ్డావు సుందరి, ఒక పూట ఎలాగో సర్దుకుంటే పోయేదానికి ఇంత గొడవెందుకు? కారులో కూర్చున్నాక తార ఆవేశం కాస్త చల్లబడిందనిపించాక నెమ్మదిగా అన్నాడు, ఒక్క పూట. ఇలాంటి పూటలు ఎన్ని ఇదివరకు అయ్యాయో నీకేం తెలుసు. ఇంట్లో ఉన్న అందరూ ఎవరికి కావలసినవి రకరకాలు చేయించుకోవడం ఎవ్వరూ మర్చిపోరు. ఒక్క నాకు కావలసినవి చేయించడానికే అందరికీ మరుపు. నాన్నకి కారం పడదు, చప్పిడి వంటలు. అమ్మకి షుగర్, గోధుమన్నం. వదినకి కారం కావాలి. అన్నయ్యకి మధ్య రకం. మరొకరికి వేపుళ్ళిష్టం, ఇంకొకరికి ఆవకూరలిష్టం. ఇలా ప్రతి వాళ్ళు ప్రతి పూట అరడజను పదార్థాలకి తక్కువ కాకుండా చేయించుకుంటారు. ఆ వంట వాళ్ళు ఏడుస్తారు ఇన్ని రకాలు చేయడానికి. వాళ్ల మీద అధార్తి చేయిస్తారు. ఎంత డబ్బిచ్చినా ఇన్నేసి రకాలు ఎవరు చేస్తారు? అస్తమాన్ను వాళ్ళు మానేస్తుంటారు. అప్పుడు ఇంతమంది ఉన్నా ఒక్కరూ ఒక పూట వండరు తెలుసా? సరే పోని, ఎవరికి కావలసినవి వాళ్ళని చేయించుకోవద్దని అనలేదు. నాకు కావలసినవి ఆపాటి చూడకూడదా అన్నదే నా బాధ. చూశావుగా ఇంట్లో రాద్ధాంతం. ప్రతి విషయానికి ఇలాగే జరుగుతుంది సీను. ఆఖరికి మళ్లీ మామూలే రేపటి నుంచి. ఇదేం మొదటిసారి కాదు నాకు ఈ అనుభవం, తారా కసిగా అంది. సుందరి ఇది వరకు చెప్పినట్టే జరగడం కళ్లారా చూశాక తారదే తప్పనలేకపోయాడు సారథి. హోటల్ దానప్రకాశ్లోకి కారు పోనిచ్చింది తార. హోటల్ అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. తార కారు దిగి లోపలికి అడుగు పెడుతుండగానే మేనేజర్ సంభ్రమంగా లేచి ఎదురొచ్చి నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించాడు. రూప్ గార్డెన్లో టేబుల్ అరేంజ్ చేయించండి, ఎవరు లేకుండా ఉండే చోటుంటే మంచిది అంది తార. చకచక ఆమె ఆజ్ఞ పాటించడానికి ఆర్డర్ వెళ్ళింది. మేనేజర్ వినయంగా మాట్లాడుతూనే పైకి తీసుకెళ్లాడు. ఎవరో 2-3 టేబుళ్లని ఆక్రమించుకుని కూర్చొని ఉన్నారు భోజనాలు చేస్తూ. వారంతా వచ్చి చాలాసేపయింది, వెళ్ళిపోతారు, ఇక్కడ కూర్చోండి, మీకేం ఇబ్బంది ఉండదు అన్నాడు మేనేజర్. సర్వర్లు చకచక టేబుల్ అమర్చారు. ఒక్కొక్కటి సర్వ్ చేయడం ప్రారంభించారు. అన్ని తీసుకొచ్చి పెట్టేయండి ఒక్కసారి, మీరు వెళ్ళండి. పాపం మీకు పనుండదు, నాకింకేం అక్కర్లేదులేండి అంది తార. మేనేజర్ మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. సర్వర్లు దూరంగా వెళ్ళిపోయారు. అమ్మయ్యా, ఇక హాయిగా భోంచేద్దాం. ఆరంభించు, ఇంటికంటే గుడి పదిలమని. చూసావా, డబ్బు పారేస్తే ఎన్ని రకాలు అమర్చారో. ఇక్కడ డిషెస్ కూడా బాగుంటాయి. ఎప్పుడన్నా ఇలా ఇక్కడికే వస్తూ ఉంటాను నేను. మేనేజర్ మంచివాడు, నే రాగానే స్పెషల్గా మరిన్ని వడ్డిస్తాడు. ఇన్ని రకాలు మనం ఎక్కడ తినగలం? భోంచేస్తూ తార మాట్లాడుతూనే ఉంది. తార వెంట ఉన్న తనని మేనేజర్ ఎలా యగాదిగా ఎవరి కొత్త పిట్ట అన్నట్టు చూసినట్టు, దూరంగా సర్వర్ తమ వైపే చూసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది సారథికి. ఒక్కటివే వస్తుంటావా ఇక్కడికి, ఫ్రెండ్స్తో వస్తావా అన్నాడు సారథి. ఏమో, ఎవరన్నా ఆ వేళకి వెంట ఉంటే సరే, లేకపోతే ఒక్కతినే. సాధారణంగా ఒక్కతినే వస్తాను. ఏం లేదు, ఊరికే అడిగాను. అందుకే కాబోలు ఈరోజు అందరూ తనని అలా చూస్తున్నారు కుతూహలంగా. ఫలానా తార ఇంట్లో తరచూ కనిపించే ఆ యువకుడెవరు అంటూ క్వశ్చన్ మార్కులు సినిమా పత్రికలు కురిపిస్తాయి కాబోలు. తార వెంట వెళ్ళి పత్రికల్లో తన పేరు ఎక్కినందుకు గర్వించాలా, సిగ్గుపడాలా? ఏంటి ఆలోచిస్తున్నావు అడిగింది తార. ఏం లేదు అన్నాడు సారథి. తను మరీ అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాడు. భోంచేశాక ఓ అరగంట బీచ్లో కూర్చున్నాక, సినిమాకి వెళ్దామా? సోనేకి చిడియా అని హిందీ పిక్చర్, పాతదే అనుకో, నేను చూడలేదు. ఆ పిక్చరు ఓ సినీతార కథట, నూతన్ చాలా బాగా యాక్ట్ చేసిందట అంది తార. సారథి చూడలేదు. పద, సినిమా అంటే ఎప్పుడూ రెడీయే మనం. సారథి లేచి నిలబడ్డాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు, చూసావా చూసావా,
అచ్చు నా కథలాగలేదు. చూసావా, డబ్బు కోసం తల్లిదండ్రులు అన్నదమ్ములు సైతం ఎలా మారిపోతారో. చూసావా, నీ చెప్తే నమ్మావా? చూసావా మరి, ప్రేమించాను ప్రేమించాను అన్నవాడు కూడా ఆ తారకు డబ్బు లేదు అనగానే ఎలా తప్పుకున్నాడో చూసావా? నీ చెప్పలేదు? ఎవరన్నా నన్ను పెళ్లి చేసుకుంటే డబ్బు కోసమే అని చెప్పానా లేదా? అబ్బా, ఎంత బాగుంది ఈ సినిమా, నా కథే తీసినట్టున్నారు అంటూ ఎగ్జైట్ అయిపోతూ తార మాట్లాడుతూనే ఉంది. కళ్ళ నీళ్లు తుడుచుకుంది మధ్య మధ్య. ఇంకా నా కథ కొంత నయమే, కొట్టేంత వరకు రాలేదు మా వాళ్ళు. ఏమో, అది జరుగుతుందేమో. అలా నా జీవితంలోకి నన్ను నన్నుగా ప్రేమించే మనిషి ఎప్పటికైనా వస్తాడంటావా? సినిమా జరుగుతున్నంతసేపు ఎమోషనల్ గా మాట్లాడుతూనే ఉంది తార. ఆ సినీ నాయక కథకి సారథి కూడా చలించాడు. వండర్ఫుల్ పిక్చర్, చాలా బాగుంది కదూ అన్నాడు. నెమ్మదిగా అంటావేంటి? హెడ్స్ ఆఫ్ టు నూతన్. నిజంగా ఇలా జరగబట్టే కదా సినిమా వచ్చింది. నాలాంటి వాళ్ళు కొందరన్నా ఇంకా నా తోడున్నారంటే నాకేదో ఓదార్పు అనిపిస్తుంది అంది కారులో తార నవ్వుతూ. చాలా బాధగా గడిచింది సాయంత్రం. అప్పుడప్పుడు ఇలా వస్తుండే అంది తార సారథిని డ్రాప్ చేస్తూ. షూర్ అన్నాడు సారథి. ఇంతవరకు డి కామేశ్వరి గారి నవల నయనతార ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్తే.